కాదు టోటల్ ప్రభుత్వ యంత్రాంగంలో ఒక నిర్లిప్త ఉంది ఏంటి అంటే గతంలో చంద్రబాబు టైంలో తీసుకున్న నిర్ణయాల మీద జగన్ వాళ్ళు వచ్చి కేసులు పెట్టించారు ఇదే అధికారుని అందులో పిలిపిచ్చి వీళ్ళ చేత వాంగ్మూలాలు తీసుకున్నారు లేదా నిన్ను అరెస్ట్ బెదిరించారు అప్పుడు ఈ అధికారులు ఆ రోజున బాబు చెప్తేనే చేయ చేశామంటూ రాసిచ్చారు ఆ రాసిచ్చిన ఆధారంగానే బాబుగారి మీద ఏడు కేసులైనా అచ్చెన్నాయుడి మీద కేసు అయినా లేకపోతే మిగతా వాళ్ళ మీద కేసులైనా నడిచినాయి దాని మీదన వీళ్ళు వచ్చి ప్రతీకారం ఏం చేస్తున్నారు వాళ్ళందరి మీద యాక్షన్లు లైమ్ లైట్లో లేకుండా చేయటం లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఇది చేస్తున్నారు ఇప్పుడు అదే సందర్భంలో జగన్ టైంలో జగన్ చెప్పినట్టు నడుచుకున్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడమో ఈ నాయకులు అరెస్ట్ చేయడమో ఇలా చేసినటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది మరి ఇప్పుడు రేపొద్దున ఇవాళ చంద్రబాబు గారు చెప్పినట్టు జగన్ను లోపలేసేయాలి లేకపోతే వాళ్ళ నాయకులందరి మీద కేసులు పెట్టాలి సజ్జన్ రామకృష్ణ పిలవాలి ఇవన్నీ అనేటప్పటికీ వీళ్ళు కాళ్ళు జాగ్రత్తగా మూవ్ అవుతున్నారు ఏది వాళ్ళు చెప్పినట్టు రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లాలా తాట తీయాలా ముడ్డి మీద బొడవాలా కాలు మీద కొట్టాలా ఇట్లాంటివి చేస్తే రేపొద్దున వీళ్ళు ఊరుకోరు కదా అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు నాయకుడిని పిలిచారు ప్రశ్నలకి పిలిచినప్పుడు ముందు సార్ తెలుసు కదా సార్ మీకు ప్రభుత్వం చెప్తుంది చేస్తున్నాం ఇట్లా కన్విన్స్ చేసుకుంటున్నారు కానీ వీళ్ళు కోరుకున్నట్టుగా ఏదో తెలుగుదేశం కార్యకర్త ఎలా ఫీల్ అవుతున్నారో అవతలని చాచి కొట్టాలా చంపేయాలా నరికేయాలా అని ఫీల్ అవుతున్నట్టుగా అధికారులు బిహేవ్ చేయట్ల